ఇప్పుడు మీ దృష్టిలో ఈ పెద్ద నోట్ల రద్దు మంచి మంచి చేస్తుందంటారా? వెరీ, నేను టచ్లో లేను కదండి, వెరీ డిఫికల్ట్ టు సే. ఓకే, హౌ ఇట్ ఈస్ అన్యూజువల్ మెజర్. అన్యూజువల్ మెజర్ కాబట్టి ఎడిపోతుందో తెలియదు. యూఆర్ రైట్, అది కరెక్ట్గా మీరు చెప్పినట్ల ఇది అన్ప్రెసిడెంటెడ్ మెజరు, అన్యూజువల్ మెజరు, రిస్కీ అప్రోచ్. మంచి జరగచ్చు, కొంత మంచి జరుగుతుంది, కొంత జరుగుతుంది. సో అది అందువల్ల ఒక టెన్స్ సిచ్యువేషన్ ఎలా మారుతుందో అని. మంచి మంచిగా మంచి అయితే చాలా మంచి జరగచ్చు, మంచి జరగకపోతే చాలా మంచి జరగకపోవచ్చు. మన అనుభవాలన్నీ మంచి జరిగే లక్షణాలు ఎక్కడ కనపడలా చెప్పలేమండి. అట్లా కాదు, ఇప్పుడు ఇంది ఇంది షార్ట్ రన్. ఇప్పుడు ఇప్పుడు చూసే పరిస్థితుల్లో కష్టాలు వచ్చాయి. ఇంతకుముందు బాగుంటుందని ప్రభుత్వం చెబుతోంది, అది మనం చూడాలి. ఇంతవరకు ఎలా ఉన్నాయని చూడాలి, వెంటనే చెప్పలేము. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే ఇది ఈ యాక్షన్ తర్వాత వచ్చేటి ఇంపార్టెంట్. అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది దేనిపైన డిపెండ్ అవుతుందంటే, ఇంకా ముందు జరగబోయే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి అనుకోండి, ఒక బ్లాక్ మనీ అనుకోండి. అది బ్లాక్ మనీ ఎలా క్రియేట్ అవుతుంది? టూ పార్టీస్ ఉంటారు, ఎగ్గొట్టేవాడు, ఎగ్గొట్టకుండా చూసుకునేవాడు గవర్నమెంట్. కరెక్ట్. సో దేర్ ఆర్ టూ లెగ్స్ ఫర్ క్రియేషన్. డెస్ట్రాయ్ చేసినప్పుడు రెండు లెగ్స్ను క్యూర్ చేయాలి, అంతే కదా. సో కానీ ఒకదానికి ఎక్కువ పవర్ ఇచ్చి ఒకదానికి తక్కువ పవర్ ఇస్తే అది క్యూర్ కాదు ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు చాలా సింపుల్గా చెప్పారు. ఆ రిఫార్మ్ అనేది, రిఫార్మ్ షుడ్ బి నాట్ ఓన్లీ ద ప్రైవేట్ సెక్టర్ వేర్ దేర్ ఈస్ మనీ, రిఫార్మ్ షుడ్ బి ఆల్సో ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని అరికట్టాల్సిన, మీరు అన్నట్టు అరికట్టాల్సిన ఏజెన్సీ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ ప్లాన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ అనౌన్స్ చేసినప్పుడు మెజర్స్లో సిస్టమ్ని ఎలా ఓవర్హాల్ చేయాలి. ఒక్కటి ఇది ఒకటే కాదు కాబట్టి, ఇట్స్ నాట్ ఓన్లీ క్యాష్. క్యాష్ బ్లాక్ మనీ ఇన్ క్యాష్ ఈజ్ ఒక ఎలిమెంట్ ఆఫ్ బ్లాక్ మనీ. అవును. అండ్ వన్ ఎలిమెంట్ ఆఫ్ ది హోల్ ప్రాబ్లమ్, ఆరిజిన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. అది ఇంపార్టెంట్ ఎలిమెంట్, అది ట్యాకిల్ చేశారు. అది ట్యాకిల్ చేస్తే మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు, చాలా అవి చేయాలి. అది చేస్తారా లేదా ఎట్లా చేస్తారో అనేది మరి ఫిబ్రవరి బడ్జెట్లో చూడాల్సి ఉంది. ఓకే ఓకే. అంటే మన అనుభవాలు ఎన్ని నేర్పేదాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ప్రభుత్వం ఎవరైనా పక్క నరేంద్ర మోదీ అనేది పక్కన పెడితే, ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే నల్లధనం ఒకటి, అవినీతి ఒకటి, ఈ రెండు ప్రధానంగా అరికట్టడానికి ఇది ఈ చర్య ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అవినీతి ఆగిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే రోజు మనం చూస్తూనే ఉన్నాం, అక్కడ సిబిఐ వాళ్ళు పట్టుకుంటాం కానీ, ఇక్కడ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటాం కానీ డబ్బులు తీసుకుంటారంటే అది జరుగుతూనే ఉంది. అంటే అండి, అక్కడ కొంచెం మనం జాగ్రత్త. ఎందుకంటే మీరు చెప్పినట్టు 90 కరెక్ట్గా అయితే అది రిపోర్ట్ రాదు. రెండోది ఏంటంటే, ఈ ఆపరేషన్ ఉందే, ఇది అన్యూజువల్ ఆపరేషన్. నార్మల్గా నోట్స్, ఒక బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ బ్రాంచ్ నోట్స్ ఒక 1 lakh హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఎంత చేశారు? 1 lakh నుంచి 95 lakhs చేయమన్నారు, హోల్ స్టాక్. అవును. సో వెన్ ది వర్క్ లోడ్ ఈస్ ఇంక్రీజ్ బై 90 times, ఎస్, ఈవెన్ ద ఫ్రాడ్ విల్ ఇంక్రీజ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ సేమ్. అంతేగా. తర్వాత ప్రెషర్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అందువల్ల మనకేదో న్యూస్ పేపర్లో చూసాం కాబట్టి అక్కడ 50 crore దొరికాయి, ఇక్కడ 150 crore డైవర్ట్ అయ్యాయంటే దాన్ని బట్టి సిస్టమ్ కంక్లూడ్ చేయరాదు. అవును. అది అది ఊరికే టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. దాని గురించి కూడా కాదు నేను అనేది, గవర్నమెంట్ ఆఫీసర్స్లో నేను చెప్పేది. అంటే సిస్టమ్ మారాలండి, సిస్టమ్ గవర్నెన్స్. మాకు ఎకనామిక్స్లో ఉంటుందండి, మనకంతా ఇంతవరకు ఏమైందంటే డిబేట్ స్టేట్ అండ్ మార్కెట్, అంటే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్. ఈ మార్కెట్ వాళ్ళు ఊరికే దందాలు చేస్తారు కాబట్టి గవర్నమెంట్కు మనం స్ట్రెంగ్తన్ చేసి పనిష్ చేయాలని. కానీ మన థియరీ నాలెడ్జ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, గవర్నమెంట్ కూడా వీక్నెస్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ వీక్నెస్ ఉంటుంది, ఆ రెండింటికి సంబంధ బాంధవ్యాలు ఎలాగుంటుంది, అది మెయిన్ పాయింట్. అది రీడిఫైన్ చేయాలి. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్, ఓకే, ఆర్ ద బిజినెస్ అండ్ ద గవర్నమెంట్, బోత్ హ్యావ్ టు రిఫార్మ్, బోత్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ద రిలేషన్షిప్ ఇస్ ద ప్రాబ్లం. ఇది మంచిది అది చెడు అని కాదు, అది కలిసికట్టుగా ఎలా చేస్తారనేది. ఆ నెక్స్ట్ స్టెప్ మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీ పోవాలంటే, ఐ థింక్ నేను రాశాను లాస్ట్ చాప్టర్లో ఒక సెంటెన్స్ రాశాను, మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. దేశం ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ సంస్థలంతా కూడాను
డిఫరెంట్ లెవెల్కి కావాలి. ఏదో పని జరగడం కాదు, సిస్టమేటిక్గా పోవాలి, కాంట్రాక్ట్ ఉండాలి, కాంట్రాక్ట్ ఎంపవర్ చేయాలి, కాంట్రాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కదండి ఇండియాకి, వాళ్ళు ఎలా మన 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 దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఏం చేశారంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బు ఎవరు ఇచ్చాం, మనమే ఇచ్చాం వాళ్ళకి. మన దేశంను మన దేశంలో మన రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు వచ్చి ట్రేడర్స్ కావచ్చు, అవును, డబ్బు వాళ్ళు రేజ్ చేశారు, బాండ్లు ఇష్యూ చేశారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఆ మొఘల్ రాజుని రాజులు ఉండేవాళ్ళు కదా, అప్పు తీసుకొని వాపసు ఇచ్చే నమ్మకంలే. అవును, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమన్నాడు, నేను నాకు అప్పిస్తే గ్యారంటీగా నీకు వాపసు ఇస్తాను వడ్డీతో, దాంతో డబ్బులు తీసుకున్నాను. తర్వాత సోల్జర్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి, మనవాళ్ళు, మనవాళ్ళు ఎట్లొచ్చారు, అంతకుముందే రాజులు ఏం చేసేవాళ్ళు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకునేది, అవును, ఆ జమీందారుల దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ పంపించేసేవాళ్ళు, అవును, వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు. అవును, వీడు వీడు బ్రిటిష్ వాడు ఏమన్నాడు, నా దగ్గరికి వచ్చి నెల నెల జీతం ఇస్తాను పర్మనెంట్ అన్నాడు అన్నాడు రెండే అంతే, రెండు కాంట్రాక్ట్ అండి, డబ్బుతో కాంట్రాక్ట్, అవును, ఐ విల్ పే యూ ప్రాపర్లీ, జీతం ఐ విల్ పే యూ ప్రాపర్లీ, ఈ రెండు తీసుకుని మన డబ్బుతో మన మెసనరీ సోల్జర్స్ మన దేశాన్ని క్యాప్చర్ చేసి క్యాప్చర్ రూల్ చేసాడు 200 ఇయర్స్. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే హౌ టు ఎన్ఫోర్స్ కాంట్రాక్ట్, హ్యావ్ కాంట్రాక్ట్, ప్రాపర్ కాంట్రాక్ట్. ఐ థింక్ దిస్ ఈ ఫండమెంటల్ థింకింగ్ ఇప్పుడు వస్తే దెన్ ఈ ఇంత కష్టపడిన దానికి ప్రజలు ఇంత డిఫికల్టీస్ ఉన్న దానికి అట్లీస్ట్ వర్త్ వైల్ అనిపిస్తుంది, సర్వ్ అవుతుంది, సర్వ్ అదర్వైజ్ ఐఎమ్ హోపింగ్ అది చేయాలి, లేకుండా అంటే ఇదంతా వృధా అయినట్టు ఉంటుంది.